तेलंगाना के विधायक के चंद्रशेखर राव ने जुमेरात को हैदराबाद में इंटीग्रेटेड पुलिस कमांड कंट्रोल सेंटर का इफ्तिताह अंजाम दिया। रियासती वज़ीर दाखला मोहम्मद महमूद अली, वज़रा, एमएलए और सीनियर पुलिस अफसरान इस प्रोग्राम में शिरकत की। कमिश्नर पुलिस सीवी आनंद ने अपने चैम्बर में इससे कबल खसूसी पूजा की। इफ्तिताही तकरीब के दौरान कमांड कंट्रोल सेंटर की खूबसूरती से तजियन व आरायश की गई। दूसरी जानी पुलिस ने कमांड कंट्रोल सेंटर पर सख्त हिफाजती इंतजाम किए थे और सुबह 11 बजे से शाम 5 बजे तक ट्रैफिक पर पाबंदी आयद कर दी गई थी। जदीद तरीन टेक्नोलॉजी का इजाफा करते हुए एक पुलिस कमांड कंट्रोल सेंटर बनाया गया जो एक ही जगह से पूरे शहर की निगरानी कर सकता है। मुल्क के तमाम महकुमों को एकजा करते हुए इसे 600 करोड़ की लागत से 18 मंजिलों में बनाया गया है। पेश है खसूस में यहाँ की कुछ झलकियाँ और वज़ीर आला के चंद्रशेखर राव के ख्याल। ब्यूरो रिपोर्ट siyasat.com। వాక్శుద్ధి సందర్భశుద్ధి ఆ పట్టుదల లక్ష్యం మీద ఏకాగ్రత ఉంటే సాధించకుండా ఏది ఉండదు. డెఫినెట్లీ వీ కెన్ టచ్ ది ఎక్సలెన్స్. కాబట్టి ఎక్సలెన్స్ ఇస్ సచ్ ఎ టిపికల్ థింగ్. వీ స్టార్ట్ అవర్ క్వెస్ట్ టువార్డ్స్ ఎక్సలెన్స్, వీ అటైన్ ఇట్. యాజ్ వీ రీచ్ దేర్ సమ్ అదర్ ఎక్సలెన్స్ రిమైన్స్, సో ద క్వెస్ట్ కంటిన్యూస్. ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో గోదావరికి వరదలు పోటెత్తి భద్రాచలం ఆ ప్రాంతం అంతా ప్రమాదంలో ఉందంటే నేను చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అందరు చాలామంది మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు అంతా వెళ్ళాం. హెలికాప్టర్ సాగకపోయేటప్పటికి బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ రెండు రకాలు ఉంటుందండి. హెలికాప్టర్లో పోతే తొందరగా రీచ్ అవుతాం, అదొక ఉపయోగం. బస్సులో పోతే చర్చించుకోవడానికి చాలా స్పేస్ ఉంటుంది, ఇంకో ఉపయోగం. వస్తూ మహేందర్ రెడ్డి గారిని నేను ఒక రిక్వెస్ట్ చేశాను. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్నటువంటి క్రైమ్లో ప్రపంచం యావత్తును చాలా గందరగోళపరుస్తున్నటువంటి అంశం ఏంటంటే సైబర్ క్రైమ్స్. ఈ సైబర్ క్రిమినల్ ఎవరు ఉంటాడో వాడు హైదరాబాద్లో ఉండడు, ఎక్కడో కూర్చొని హైదరాబాద్లో నేరం చేస్తూ ఉంటాడు. వెరీ టిపికల్ ఎనిమీ, వెరీ క్రిటికల్ సబ్జెక్ట్. వారిని నేను కోరినాను పెద్దలతో సంప్రదించి దానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉందో ఒకసారి కనిపెట్టి ఒక డీజీ లేదా అడిషనల్ డీజీ స్థాయి అధికారిని పెట్టి ఈ సైబర్ క్రైమ్స్ మీద స్పెషలైజేషన్ మనం చేయాలా అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సమాజానికి చాలా ప్రమాదకరంగా పరిణమిస్తున్నటువంటి డ్రగ్స్, నార్కోటిక్స్ ఏదైతే ఉందో అది చాలా భయంకరం. సమాజం యొక్క జీవికనే ప్రశ్నించేటువంటి ఒక మహమ్మారి, భవిష్యత్తు తరాల యొక్క బంగారు భవితను నాశనం చేసేటువంటి ఒక యాటమ్ బాంబ్ కంటే కూడా చాలా ప్రమాదకరమైనటువంటి, మానవ జీవికనే ఛాలెంజ్ చేస్తున్నటువంటి, మానవ జీవితాన్నే ఛాలెంజ్ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి విషయం. సో దానికి సంబంధించి సిలబస్లో మార్పులు చేయటం కానీ, మా లింబాద్రి గారు ఇక్కడ ఉన్నారు, విద్యావేత్తలు కూడా ఉన్నారు చాలామంది, వారు ఆలోచించాల్సిన అవసరం ఉంది. పోలీస్ శాఖగా నేరాన్ని నియంత్రించేటువంటి బాధ్యతలో పోలీస్ శాఖ చాలా ప్రధాన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా కూడా ఒక ఉన్నతాధికారిని పెట్టి తెలంగాణ రాష్ట్రం కంట్రీలోనే నెంబర్ 1 అనే పద్ధతుల్లో మనం పేరు తెచ్చుకోవాలని చెప్పి వారిని నేను కోరినాను. బహుశా వారి ఆధ్వర్యంలోనే అది ప్రారంభమవుతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. వారి రిటైర్మెంట్ డిసెంబర్లో ఉంది. నేను వారికి మొహమాటంగా నిర్మోహమాటంగా చెప్పిన మీకు